కేసీఆర్ సిట్టింగ్ ప్రధానితో జగన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ మళ్లీ భూములకు సూటి పెడుతున్న సర్కార్ రైతు బంధు కోసం అన్నదాతల ఎదురుచూపు తెలంగాణ రాజకీయాలపై జ్యోతి కొత్త పలుకు మోడీకి కౌంటర్ గా కేసీఆర్ రెడీ దిశ దొవింది ఐదున్నర ఏళ్ళ హామీ మెప్పు కోసం ఈనాడు తిప్పలు మస్తునే ఆదా వార్తలు కేసీఆర్ మనసులో మాటలు దొరసాని రాసింది అవే వార్తలు ఇంతనాడు అంతనాడే పోషెట్టి మోడీ వస్తే దాచుకున్నాడే పోశెట్టి మరి ఎందుకంతా మింసారమో తెలియదు కానీ తెలంగాణలో ప్రధాని పర్యటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ప్రగతి భవన్ నుండి కాలు బయటపెడలే సరే ఇది పెడితే మోడీ సభ గట్టిగానే అయింది నిన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం అని చెప్పి సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని చెప్పిన వార్త అన్ని పత్రికలు పెద్దగా పరిచినాయి కారు కంకి కొడవల్లి పార్టీల నిరసనలు టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రెస్ మీట్లు కూడా కవర్ చేసినాయి హిమాచల్ ప్రదేశ్లో అరవై ఆరు శాతం ఓట్లు పడ్డాయట ప్రభుత్వ భూముల కేసీఆర్ మళ్ళీ సూటి పెడుతున్నాడని వెలుగు రాస్తే భూముల పట్టును భూముల పుట్టను ఆంధ్రజ్యోతికి కదిలించింది ఉచిత ఎరువులు ఏమాయని సర్కార్ని అడిగింది దిశ పత్రిక సూర్యాపేటలో అర్ధరాత్రి టక్కరైందట ఐదుగురు చచ్చిపోయారని ఈనాడు రాసింది దొరసానికి సావు వార్త లేదు సంపది వార్త లేదు ప్రియుడు వైపు కోసం మోడీని శాతమైన కాడికి తిట్టింది రేపటికి ఇంకా జరంతా పోస్ట్ పోన్ చేసుకుంది ఇవాళ పత్రికలలో ఉన్నటువంటి వార్తలు కథనాలు